ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయం ఇవాళ తెరుచుకుంది. దాదాపు 6 నెలల పాటు మూసి ఉన్న ఈ ఆలయ తలుపులు భక్తుల దర్శనార్థం నేడు తెరిచారు. వేద పండితుల మంత్రోచ్చన మధ్య ఉదయం ఆలయ ప్రధాన తలుపులు అధికారులు తెరిచారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కుటుంబంతో కలిసి తొలి పూజలు పాల్గొన్నారు. 12 జ్యోతిర్లింగాలలో కేదార్నాథ్ ఆలయం ఒకటి. చార్ధామ్ యాత్రలో భాగంగా కేదార్నాథ్ దేవాలయ సందర్శన ఉంటుంది. ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు కేదార్నాథ్కు చేరుకొని పరమేశ్వరిని దర్శించుకొని పూజలు చేస్తుంటారు. అయితే శీతాకాలం సందర్భంగా ఈ ఆలయాన్ని మూసివేస్తారు. ఈ సందర్భంగా ఆలయాన్ని అధికారులు సుమారు 40 క్వింటాల పూలతో అందంగా ముస్తాబు చేశారు. భక్తులు ఉదయం నుంచే ఆలయానికి క్యూ కట్టి కేదారేశ్వరుడిని దర్శించుకుంటున్నారు. మరోవైపు యమునోత్రి ఆలయం ఇవాళ ఉదయమే తెరుచుకుంది. గంగోత్రి ఆలయం మాత్రం మధ్యాహ్నం తెరుచుకునుంది. ఇవాళ చార్ధం యాత్రలో భాగమైన బద్రీనాథ్ ఆలయాన్ని ఈ నెల 12న తెరవనున్నట్లుగా బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ అజేంద్ర అజయ్ తెలిపారు.